ఏపీలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ప్రజలు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అధికారులు దీనిపై ఆర్భాటాలు తప్ప తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. రోజు రోజుకి కేసులు పెరగడంతో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాస్క్ లేని వారికి జిల్లాలో ఒక్కరోజే 125,000 రూపాయలు జరిమానా విధించారు. మరొకవైపు టీకా ఉత్సవ పేరుతో హడావుడి చేస్తున్నారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామంటూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న మాటలు కార్యరూపం దాల్చడం లేదు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కరోనా టెస్టులను నిలిపేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టుల కోసం 1,000 రూపాయలు వసూలు చేస్తుండటంతో పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు సక్రమంగా నిర్వహించడం లేదు. టెస్టులు జరుగుతున్నాయని చెప్పుకోవడం కోసం వారం 10 రోజులకోసారి టెస్టులు నిర్వహిస్తున్నారు. కంపల్సరీ ప్రాథమిక ముందు ఎలా జరిగిందో అదే తీరులో మళ్ళీ టెస్టులు చేయాలని కోరుకుంటున్నాం అండి. కోవిడ్ టెస్టులు ఎక్కువ పెంచితే బాగుంటుందండి. తగ్గించారు, టెస్టులు తగ్గించారు. వ్యాక్సిన్ వేస్తున్నారు, వ్యాక్సిన్ కంటే టెస్టులు కూడా చేస్తే మనం అందరికీ బాగుంటుందని కోరుకుంటుంది. నా పేరు రాజు. మా విలేజ్ వచ్చి కనీసం 10,000 వాటర్ జనాలు ఉన్నారు. ముసలిం లాంటి వచ్చి బాబా కోవిడ్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారమ్మా అని అడిగితే కడప హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే గతంలో చేసేవారమ్మా, ఇప్పుడు చేస్తలేదు, ఎక్కడికి వెళ్ళమంటే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నారు అంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి అయితే మాకు వెళ్ళి స్పాన్స్ లేదని వాళ్ళు వచ్చి పంచాయతీ వచ్చి వాళ్ళు. ప్రస్తుతం అధికారులంతా వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో టెస్టింగులు నిలిచిపోయి, దీంతో కరోనా లక్షణాలు ఉన్నవారు సొంత వైద్యం తీసుకుంటున్నారు. కరోనా సోకడంతో జిల్లాలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు కోవిడ్ టెస్టుల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. మరి ప్రజల్లో కరోనాపై అవగాహన పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చే వారికి అవగాహన కల్పిస్తున్నారు. మొదటిసారి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోసారి మాస్క్ లేకుండా కనిపిస్తే వారికి పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. ఇందుకోసం ప్రతి 3 రోజులకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా డ్రైవ్ చేపడుతున్నారు. జిల్లాలో కేసులు పెరుగుతున్నా అమ్మవారి జాతర పేరిట రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న అధికారులు పోలీసులకు ఇలాంటి కార్యక్రమాలు కనిపించడం లేదని జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. మాస్కులు పెట్టుకోలేదని జరిమానా విధిస్తున్న పోలీసులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ దైవ కార్యక్రమాల పేరుతో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయడం పైన దృష్టి పెట్టింది తప్ప తెలంగాణ ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చింది. టెస్టింగ్ ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీట్మెంట్ ఉంది, అదే యాప్ను కూడా ఇక్కడ ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. మరోపక్క పోలీసులు మాస్క్ పెట్టుకోకపోతే జరిమానా విధిస్తూ ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తున్నారు. పోలీసులకు భయపడి కూడా మాస్క్ పెట్టే పరిస్థితి ఉంది. మాస్క్ శానిటైజర్ భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే సమయంలో కోవిడ్ టెస్టులు మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు. గత సమ్మర్ మా ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్వహించిన స్థాయిలోనే కోవిడ్ టెస్టులు ప్రతి ఆరోగ్య కేంద్రంలో చేయాలన్నది తూర్పుగోదావరి జిల్లా ప్రజల డిమాండ్గా ఉంది. కెమెరామెన్ వాస్తవ సాంబశివరావు, ప్రైమ్ మినిస్టర్ గోదావరి జిల్లా కోఆర్డినేటర్.